జనవరి ఐదు నుండి తొమ్మిది వరకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల సన్నాహకాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది కృష్ణాపురం టానా వద్ద ఎమ్మెల్యే భూమిన కరుణాకర్ రెడ్డి మేయర్ డాక్టర్ శిరీష ఎంపీ గురుమూర్తి కమిషనర్ గిరీష డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ డ్రమ్స్ కొట్టి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు కృష్ణాపురం టానా నుండి గాంధీ రోడ్డు తిలక్ రోడ్డు మీదుగా ఇందిరా మైదానం వరకు ఈ ర్యాలీ సాగింది వేలాదిగా విచ్చేసిన విద్యార్థులు చేసిన కబడ్డీ నినాదాలతో తిరువిధులు మారుమోగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందన అన్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కబడ్డీ పోటీలను మున్సిపాలిటీ నిర్వహిస్తుందన్నారు ఇది ఆషామాషీ కార్యక్రమం కాదని ఇరవై రెండు రాష్ట్రాల నుండి సుమారు ఏడు వందల మంది క్రీడాకారులు క్రీడాకారిణులు వస్తున్నారన్నారు విద్యార్థుల్లో చదువుతో పాటు దేహదారుఢ్యం పెంచారన్న ఉద్దేశంతో మున్సిపాలిటీ ఈ కబడ్డీ పోటీ నిర్వహిస్తుందన్నారు దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషుల అన్న మహాకవి గుర్జాడ అప్పారావు స్ఫూర్తితో మీ అందరిలో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి కబడ్డీ నిర్వహిస్తోందన్నారు నేటి తరం పిల్లలు ల్యాప్టాప్ సెల్ ఫోన్ లో గేమ్ చూస్తున్నారని దీని వలన కంపెనీలకు డబ్బులు వస్తాయి తప్ప బలం రాదన్నారు కండ కలిగిన వారే మనుషుల అన్నట్లు మనమందరం దేహత ఆరోగ్యం కలిగి ఉండాలన్నారు ఈ కబడ్డీ పోటీల నిర్వహణతో దేశం మొత్తం తిరుపతిని ఆదర్శంగా తీసుకునేలా నిర్వహిస్తున్నామన్నారు జనవరి ఐదు నుండి తొమ్మిది వరకు నిర్వహించే ఈ కబడ్డీ పోటీలను పిల్లలందరూ వీక్షించారు para narrar